హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. అలా మీరు కూడా అందరిలాగా హిందీ చకచకా మాట్లాడాలి, హిందీ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా? హిందీ అసలు అంత కష్టమేమీ కాదు. పీడిఎన్ఎస్ స్పోకెన్ హిందీ క్లాసెస్ని రెగ్యులర్గా చూడండి, వినండి, నేర్చుకోండి. చాలా త్వరగా చాలా తక్కువ కాలంలోనే మీరందరూ కూడా హిందీని గడగడ మాట్లాడేయగలరు. చూడండి, స్పోకెన్ హిందీ హిందీ క్లాసెస్లో ఈరోజు స్పోకెన్ హిందీ 2 సెకండ్ క్లాసు. మనం మొదటి క్లాసులో చెప్పుకున్న విధంగానే మొదటి క్లాసులో కొన్ని క్రియల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. కొన్ని పదాలని మనం అక్కడ నేర్చుకున్నాం. అలాగే ఈరోజు కూడా ఇక్కడ ఒక 25 పదాలని 25 words 25 పదాలని వాటి అర్థాలని ఈరోజు క్లాసులో మనం నేర్చుకుందాం. చూడండి అన్న, ఖేళన అంటే ఆడుట, ఖేళన అంటే ఆడుట. కూదున, కూదున అంటే దుముకుట. చాహన, చాహన అంటే కోరుకోవడం. ఏదైనా వస్తువు మనకు కావాలి అని మనం కోరుకుంటాం కదా, అది చాహన, కోరుకోవడం. మిలన, మిలన అంటే కలవటం. మనం ఎవరితో అయినా వ్యక్తితో కలుస్తాం కదా, అలా కలిసినప్పుడు దాన్ని మిలన అని అంటాం. అదేవిధంగా ఏదైనా వస్తువు మనకు కనుక దొరికితే దానిని కూడా మిలన అని కూడా అంటూ ఉంటాం. రఖన, రఖన అంటే మన దగ్గర ఉంచుకోవడం, ఉంచుట. రహన, రహన అంటే నివసించుట. రోకన, రోకన అంటే ఆపుట, ఆపడం. హోన, హోన అంటే అగుట. డర్న, డర్న అంటే భయపడుట, భయపడడం అనమాట. డర్ అంటే భయం, డర్న అంటే భయపడటం. బులాన, బులాన అంటే పిలవటం, పిలుచుట. అలాగే నికల్నా, నికల్నా అంటే బయలుదేరడం. మనం ఎక్కడ ఏ ప్లేస్లో అయితే ఉన్నామో అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు మై యహాన్సే నికల్తాహో అని చెప్పి అంటాం కదా, అది నికల్న, బయలుదేరుట. రక్షాకర్ణ, రక్షాకర్ణ అంటే రక్షించుట, కాపాడుట, కాపాడడం, రక్షించడం అని అనొచ్చు. కోల్న, కోల్న అంటే ఓపెన్ చేయడం, తెరవటం, తెరియుట. ఓడున, ఓడున అంటే కప్పడం. మామూలుగా దుప్పట కప్పుకొని నిద్రపోతాం కదా, ఆ కప్పుకోవడాన్ని కప్పుట, ఓడున అని అంటాం. భూలన, భూలన అంటే మరచిపోవడం. మామూలుగా భూల్ అంటే తప్పు, పొరపాటు, మిస్టేక్. అదే భూలన అంటే మరచిపోవడం. చక్కన, చక్కన అంటే టేస్ట్ చూడడం, రుచి చూడడం. చల్లన, చల్లన అంటే నడవడం, బై వాక్. లౌటన, లౌటన అంటే తిరిగి రావటం, తిరిగి వచ్చుట. సకన, సకన అంటే ఇంగ్లీష్లో కెన్ అని అంటుంటాం కదా, సకన చెయ్యగలగడం, నేను చెయ్యగలను అంటాం కదా, చెయ్యగలగడం, చెయ్యగలుగు. జీతన, జీతన అంటే విన్ అవ్వడం, గెలవటం, గెలుపు, గెలుచుట. సీన, సీన అంటే కుట్టుట. మనం మామూలుగా ఏదైనా గుడ్డలు చినిగిపోతే కుట్టుకుంటాం కదా, ఆ కుట్టడాన్నే కుట్టుట అంటాం. చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టడం, గుడ్డలు చినిగిపోతే గుడ్డలు కుట్టుకోవడం, ఇలాంటివి చేస్తుంటారు కదా, అలా ఆ కుట్టుకోవడాన్నే సీన అనేదాన్ని కుట్టుట అని అంటారు. సజాన, సజాన అంటే డెకరేట్, అలంకరించడం, అలంకరించుట. ధోన, ధోన అంటే క్లీన్ చేయడం, కడుగుట. డాలన, డాలన అంటే వేయుట, వేయడం. ఘటన, ఘటన అంటే తగ్గిపోవడం, తగ్గుట. సాఫ్కర్ణ, సాఫ్కర్ణ అంటే శుభ్రపరుచుట. ఇక్కడ చూడండి అన్న, ఈ 25 పదాలు, ఈ 25 పదాల్లో మనందరికీ ఒక చిన్న అనుమానం అయితే వచ్చే ఉంటుంది,
ప్రతి పదం చివర నా 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 అని చెప్పి నా అనే అక్షరాన్ని అన్నిటి చివర పెట్టడం జరిగింది. ఎందుకంటే నా అనేది ఉంటే అది క్రియ అవుతుంది, నా అనేది తీసేస్తే అది ధాతువు అవుతుంది. ఖేలనా అని ఉంది కదా, ఖేలనా, ఖేలనాలో నా అనేది తీసేస్తే ఖేల్ ఖేల్ అని అవుతుంది. ఖేల్ అంటే ధాతువు అన్నమాట. ఖేలనా ఆడుట, ఖేల్ ఆడు ఆడు. అప్పుడు ఆ ఖేల్ అనే దానికి ఆ ధాతువుని మనం ప్రెజెంట్ టెన్స్కి వాడాలనా, పాస్ట్ టెన్స్కి వాడాలనా, ఫ్యూచర్ టెన్స్కి వాడాలనా అనేది ఆ ధాతువుని మనం సెట్ చేసుకోవాలి. ప్రెజెంట్ టెన్స్ కనుకైతే ఖేల్ తా హై, అదే ఫ్యూచర్ టెన్స్ కనుకైతే ఖేలేగా, అదే పాస్ట్ టెన్స్ కనుకైతే ఖేలా అని ఈ విధంగా ధాతువు అయితే అలాగే ఉంటుంది. దాని తర్వాత దాని రూపాలు మారుతూ వస్తాయి. కానీ వీటన్నింటినీ ఎక్కడి నుంచి తీసుకుంటాం, క్రియ నుంచి తీసుకుంటాం. అందువల్ల వీటన్నింటినీ కూడా క్రియలు అని చెప్పడం జరుగుతుంది. వెర్బ్ ఖేలనా, అందువల్ల వీటన్నిటికీ నా అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, ఈరోజు మీరు ఈ 25 పదాలని చక్కగా చదువుకోండి, తెలుసుకోండి, నేర్చుకోండి. మళ్ళీ స్పోకెన్ హిందీ 3 వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు PDNS హిందీ మన ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మీకోసం ఇంకెన్నో మరెన్నో వీడియోలతో మీ హిందీ సార్ సింగ్ సార్.